సీఎం కేసీఆర్ అలాగే ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పిలుపు మేరకు కరోనా వైరస్ కట్టడిలో భాగంగా చైతన్యపురి లయన్ బి విజయరంగ మరియు కొత్తపేట తెరాస మహిళా అధ్యక్షురాలు శ్రీమతి బి విజయ ఆధ్వర్యంలో గత 10 రోజులుగా జీహెచ్ఎంసీ కార్మికులకు బ్రేక్ఫాస్ట్ అందించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా వైరస్ కట్టడిని దిగ్విజయంగా కొనసాగిస్తున్నామని తెలిపారు. దీనికోసం మహానిశలు శ్రమిస్తున్న జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే దీనికి సహకరించిన కార్పొరేటర్లు విఠల్ రెడ్డికి, జీవి సాగర్ రెడ్డికి, అలాగే మహిళా భవన్ను ఇచ్చినందుకు వజీర్ ప్రకాష్ గౌడ్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఈ లాక్డౌన్ పీరియడ్లో ప్రజల కష్టాలు పడకూడదని అనేక రకాల సంక్షేమ సంఘాలు పబ్లిక్ అందాలని చెప్పి ఆర్నిషాలు రేషన్ లేని వాళ్ళకు రేషన్ బీమా ఇవ్వాలని, వాళ్ళ పర్సనల్ అకౌంట్ అమౌంట్ ఇవ్వాలని, అంతేకాకుండా మేమంతా కూడా మా కార్పొరేటర్లు కానీ మా చైతన్యపురి కార్పొరేటర్ అయిన శ్రీ జిన్నారాం విఠల్ రెడ్డి గారు, తర్వాత కొత్తపేట కార్పొరేట్ జీవి సాగర్ రెడ్డి గారు వీరు కూడా ఎంతో కృషి చేస్తున్నారు. వారి ఆధ్వర్యంలోనే మాకు ఈ ప్లేస్ ఇచ్చిన వజీర్ ప్రకాష్ గౌడ్ గారికి కూడా ధన్యవాదాలు. ఈరోజు స్పాన్సర్ లయన్ విజయ ప్రసాద్, తర్వాత శ్రీనివాసరావు లయన్ శ్రీనివాసరావు కె శ్రీనివాసరావు వీళ్ళిద్దరు కూడా ఆర్కిటెక్ ఇంజనీర్లు, ఆర్కేపురంలో ఉంటారు. వారికి వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు. ఈరోజు మా తెరాస మహిళా అధ్యక్షురైన విజయ గౌడ్ గారు కూడా మాతో పాటు సహకరిస్తూ 10 రోజులు కంటిన్యూగా బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేస్తున్నారు. స్వీకరిస్తున్నందుకు వారికి కూడా మేము ధన్యవాదాలు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోగ్యం అనేది ఇంపార్టెంటు, చేతులు పరిశుభ్రంగా కట్టుకోవడం, తర్వాత ఈ దుమ్ము రాకుండా బ్యాక్టీరియా రాకుండా కరోనా నుంచి ఈ మాస్కులు పెట్టుకోవడము, తర్వాత ఏమైనా ఉమ్మి వేస్తే కూడా మీరు చెప్పాలి, అంటే పరిశుభ్రత మెయింటైన్ చేయండి. ఇంకా కూడా వచ్చే రోజుల్లో మీకు ఇంకా మా కార్పొరేటర్తో సహకారంతో ఇంకేమైనా చేయాలని కూడా ప్రయత్నిస్తాము. మీ అందరికి కూడా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. ఏదైతే వీళ్ళు మన కోసం కష్టపడుతున్నారో పారిశుద్ధ కార్మికులు కానీ, డాక్టర్స్ కానీ, పోలీసు సిబ్బంది కానీ, వీళ్ళందరి గురించి కూడా అందరూ కూడా ఆలోచిస్తున్నారు. అందరూ కూడా వాళ్లకు ఏది కోసిన సాయం చేస్తున్నారు. అయితే మనకు ఇక్కడ స్థానికంగా 10 రోజులు బ్రేక్ఫాస్ట్ ఇస్తానని చెప్పినాం కాబట్టి 10 రోజులు కొందరు స్పాన్సర్ చేస్తూ మేము కూడా ఇస్తామని ముందుకు వచ్చారు. అట్లా ఈ రోజుకి 10వ రోజు కార్పొరేటర్ల సహకారంతో మేము ఈ పని ఇది కార్యక్రమం స్టార్ట్ చేసినాం. ఇంకా ముందు ఏదైనా అవసరం ఉంటే అది కూడా చేస్తాము. ఇంకా లాక్డౌన్ పీరియడ్ 30 వరకు, అంటే ఈ నెల 30 తారీఖు వరకు పొడిగించడం జరిగింది. ఇంకా ఇక్కడనే కాకుండా ఇంకా వేరే దగ్గర ఇంకా ఆటో కార్మికులు కానీ, భవన నిర్మాణ కార్మికులు కానీ ఇంకా ఎంతోమంది ఉన్నారు. మా దృష్టికి వచ్చిన వాళ్ళకి మేము తగు సహాయం చేస్తున్నాము. ఇప్పటికీ కూడా కొందరికి బియ్యము, నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. ఇంకా మన ముఖ్యమంత్రి గారు సూచనల సలహాల మేరకు అందరం కూడా కరోనాని జయించి డిస్టెన్స్ మెయింటెనెన్స్ చేస్తూ మరి అందరూ మీరందరూ కూడా తీసుకెళ్ళండి. లాస్ట్ రోజు ఇది టిఫిన్తో పాటు బ్రేక్ఫాస్ట్తో పాటు వారికి స్వీట్ కూడా అందేయడం జరిగింది. ఎందుకంటే బయట చూస్తే కనీసం ఛాయ్ కూడా దొరకదు, డెజర్ట్ ఇన్స్టాల్ ఏం లేవు. సో వాళ్ళు సంతోషంగా ఏమైనా ఇచ్చిన స్వీట్ కూడా తినాలని, అందరూ బాగా కష్టపడి పనిచేయాలా, మన ముఖ్యమంత్రి గారికి మంచి పేరు చేయాలా, ప్రజల్లో మంచిగా కలిసిమెలిసిన్నారు, మా సహకారం కూడా మీకు. మనకు 7వ రోజు న్యూ మార్తి నగర్, తర్వాత కొత్తపేట జరిపించిన జిహెచ్ఎంసీ సానిటేషన్ సిబ్బందికి ఈరోజు బ్రేక్ఫాస్ట్ హంగర్ చెప్పి చేస్తున్నాము. వారు మేము ఇచ్చేది కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా వారితో పాటు కలిసిమెలిపిస్తున్నాము. మాకు వాళ్ళకి ఏం డిఫరెన్స్ లేదు. మీరు ఏదైతే పని చేస్తున్నారో వాటికి మేము చాలా సంతోషిస్తున్నాము. ఇది వేరేగా అర్థం చేసుకోకుండా ఈరోజు మన పెద్ద మనిషి అయిన రమేష్ గారు, తర్వాత మురళి గారు వాళ్ళిద్దరు కూడా మీకు ఈరోజు స్పాన్సర్కి వస్తాను ముందుకు వచ్చినందుకు వారికి వారి కుటుంబ సభ్యులకు లైన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ కొత్తపేట తరఫున, తర్వాత కొత్తపేట తెరాస మహిళా అధ్యక్షురాలు జ్యోతి మన విజయ గౌడ్ గారు, తర్వాత వరుణ్ బొక్కారు మేమంతా కలిసి చేస్తున్నాము. సో ఇంకా మమ్మల్ని చూసి ఇంకా దాతలు ఇంకా రావాలని, లాక్డౌన్ పీరియడ్ 13 వరకు చేస్తున్నాము, తర్వాత కూడా దేవుని ఆశీస్సులు ఇంకా ఎవరైనా వస్తే ఇంకా ముందుకు రావాలని ప్రయత్నం చేస్తున్నాము. ధన్యవాదాలు.